ఇగో సర్పంచమ్మ, పెద్దపుల పురలు రెండున్నాయి, ఒకటి ఆలగిరి ఒకటి మాగిరి, రెండు తోకలున్నాయి, ఒకటి ఆలగిరి ఒకటి మాగిరి, నొక్కితేనే వంచురి. అసలు మీకు లొల్లెట్లొచ్చిందిరా? లొల్లెట్లొచ్చినా? ఈలో పొత్తుల పెద్ద పులేసుడు మాతోడి కాదు. మాది కూడా సేమ్ ఫీలింగ్, మీతో పొత్తుల పెద్ద పులేసుడు మాతో కూడా కాదు. మీరు దచ్చినా మంచిదే, మేము వాళ్ళతో పొత్తుండం. అయ్యో రామ రామ, మాది కూడా సేమ్ ఫీలింగ్, సర్పంచ్ అమ్మ సచ్చినా గానీ మీతో పొత్తులు ఉండం. అంటే ఇప్పుడు నేను రావాలారా? అదిగా మీ ఇష్టం సర్పంచ్ అమ్మ. అరే నేను చచ్చిపోడు ఉండది, సంపుడే అంత వాటిదే డబ్బా. మా చంపినావు గానీ ఈ పంచాయతీ తెంపు ఫస్ట్. అరే టెంపుల్ లేదు ఏం లేదు, పాత లెక్కనే అందరు కలిసి పెద్ద పులేశమే గంతే. కుదరది, సెట్టే కాదు, మాకు నచ్చది. మాకు అసలే నచ్చది. అయితే ఈసారి పెద్ద పులేశుడు బంద్ చేయుర్రి. అంతేగా అంతేగా, మరి లేకపోతే ఏంద్రా, రెండు రెండు బ్యాచ్లేస్ తిరిగితే ఊరలో పైసలు ఇచ్చుడు కష్టం కాదా? ఊరలో దృష్టిలో పెట్టుకొని కూడా మనం ఇలాంటి పండుగలు చేసుకోవాలి కదరా. మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బంది పడేది మన ఊరి ప్రజలే కదరా. సర్పంచ్ గా నేను చెప్తున్నా, అందరం కలిసి చేసుకుందాం పెద్ద పులి పండుగ. సరే సర్పంచ్ అమ్మా, నువ్వు ఇంతగానో చెప్పినా వినకపోతే మేమిద్దరం అలగాలం అవుతాం. అవునరా, మీరు ఇంకా పెద్ద అవలగాలు కావద్దంటే మంచి కలిసి చేసుకోర్రా. సరే మీరు చెప్పినట్టే వింటాం గానీ ఈసారి మాత్రం మేమే వసూలు చేస్తాం పైసలు. ఎందుకు? డబ్బులు నొక్కేద్దామనా? మేమే నొక్కేయం. మీరే పోయినసారి తాపకిని నొక్కేసుకుంటా సిమ్లలు సిగరెట్లు తాక్కుంటుంటుంది. అబ్బా మీరేమైనా తక్కువ నారా? తాపకిని నొక్కుంటా తాపక నాయన తెలియలేవా? ఈసారి క్యాషియర్ ఇవ్వలేరు, నేనే క్యాషియర్. ఓహో ఈసారి మీరు నొక్కుతారా సర్పంచ్ అమ్మా? ఆ కర్మ నాకెందుకురా, నేను సర్పంచ్. అవును సర్పంచ్ అమ్మ, మీరు బాగానే బలుసున్నారు గాని. ఏం మాట్లాడతాడు నువ్వు? అదే అదే, మీకు బాగానే ఆస్తుందంట అన్న. ఎక్స్ట్రా లాపు గాని. అరే పసి, పోయినసారి లెక్కనే నువ్వు దయవేషమేరా? అరే ఎండి, నువ్వు వాళ్ళతో పెద్ద పులేశాలు వేపి, నేను క్యాషియర్ ఉంటా. సరే సర్పంచ్ అమ్మా, అరే పారా. మంచిగా సూపర్ అల్బా. అరే ఇదేం పోతారా, తొమ్మిది నెలల బొత్తలు ఎక్కువ ఉంది, ఎగుడు తావరా నువ్వు? వాడు మన్నే ఎగుడతారా అన్న, వాడు పోయినసారి అప్పులేచుకొని అన్నాడు. చెప్పు, అది పోయిన సంవత్సరం రా, ఈసారి దూరా నా ఆట. అంత వాటిదే డబ్బా, బబ్రాజమానం భజ గోవిందం. ఈ ముచ్చటి ఇంకెన్ని సంవత్సరాలు చెప్తావురా? ఈ సంవత్సరమే లాస్ట్. అరే ఈడు ఐదు నిగరంగానే ఏరుక్కుంటాడు. ఆడు ఏరుకుంటే నువ్వు అడిగా గానీ, అరే నువ్వు తొందరగా కానీ రా, ఇవాళకి లేట్ అవుతుందంటే పోయి. ఎప్పుడో రాడైనా సర్పంచ్ అమ్మా, సరేగా నేను ఎట్లున్నా చెప్పు. ఎట్లున్నా వారా, నీ రియల్ ఫేస్ కన్నా ఇప్పుడే మస్తు అందంగా ఉన్నావు. పార్రా ఇవారికే మస్తు లేట్ అయింది, ఊరు తిరుగుదాం. ఏ పార్రా పారి. సరే గాని డప్పులో లేరురా. అబ్బా పోరగాను మెల్లగొడతేంద్రా. నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. ఆ మాసాలు గాని. ఏ పార్రా పోదాం. We'll be right back.
ఇంకా నయం ఊడ్చి అన్న వంటి పొమ్మంటలేవు చెప్పండి రేపు భలే ఎగిరేందీ ఈ ఎగురుడికే పైసలు ఇయ్యాల అగో మీరు బాగా ఎగరలేదట ఎగురు ఇంకా ఏ మీరు కొట్టరు పైసలా ఇంట్లో ఒక్క రూపాయి లేదు బిడ్డ లేకపోతే ఎట్లమ్మా పెద్ద పుల్లకి ఏమో ఆకలి కాబట్టి ఆకలి అయితే బిడ్డ అన్నం పెడతా పాపం బాగా నిలబడ్డాయి పెద్ద పుల్లు నా పిల్లల్ని భయపట్టిస్తా అగో ఇక్కడ లేదు ఇంట్లో గిట్టుంది అగో ఏది ఇది ఎటు పోయింది అమ్మ బాబాయ్ అగో ఏంది ఇది మాయమైంది వస్తుంది నేనే నీ మొగుణ్ణి ఏమండి ఏంటండి ఇదంతా దయ్యపేషమే దయ్యపేషం ఏంది దయ్యపేషం వేసినవా అయినా నువ్వు రియల్ గా ఉంటేనే దయ్యం తీరు ఉంటావు ఇంకా నీకు మళ్ళా దయ్యపేషం ఎందుకు
నోర్మయ్ సరే గాని పైసలు ఆగో, నేను కూడా డబ్బులు ఇయ్యన్న. ఆ ఇచ్చుడే, నా డ్యూటీకి నేను న్యాయం చేయాలి కదా. సరే తిరిగి ఇంటికి వచ్చినాక తన్నులు ఖాయం చేసుకో. అబ్బో అద్దే, ఇక నన్ను నేను మాయం చేసుకుంటా. అమ్మ బాబాయ్ పది రూపాయలు దయపేసాను గింతి చేసి ఇస్తాను. ఏ మాకు ఇచ్చే తెలియదు కానీ తప్పులు కొట్టు తప్పులు నాకు రాలేరా. నీకు నైట్ తాగిపోతే తప్పులు కొట్టు కొట్టు. కాటన్ బీర్ల మందం అయితే పైసలు జమైనా. నేనైతే బాగా కష్టపడ్డా, నాకు రెండు బీర్లు కావాలి. అలాగా అగో మావిడ ఏమో తక్కువ కష్టపడ్డా. మావిడు బుర్ర ఊగంగా మరి ఎగిరిండు. ఎగిరి ఎగిరి నా బొత్తంతో లుకలుకాయని చూడు. అరే ఈ పైసలతో మీరు బీరు తాగుడద్దురా. మేం తాగుడద్దా? ఎందుకు సర్పంచ్ అమ్మా, ఆ బీర్లు మీరు తాగుతారా? పిచ్చి పిచ్చి మాట్లాడినా అనుకో, ఆ దొడ పనులు అన్ని ఇరుగుతాయి బాడకావు. మరి పైసలన్నీ ఏం చేద్దాం సర్పంచ్ అమ్మా? ఏం చేద్దామా, ఆ దేవుని పేరు మీద ఈ పైసలన్నీ అనాథాశ్రమంలో డొనేట్ చేద్దాం. ఏంది మనకి ఇంత కష్టపడ్డ పైసలు అనాథాశ్రమమకిద్దామా? అరే ఏం కష్టపడ్డాం రా, సంబరం కోసమే కదా ఆడుకున్నాం ఈ ఆట. ఆ ఆనందం సరిపోదా? అయినా మీరు ఎప్పుడు తాగందారా, ఇప్పుడు ఈ పైసలతో కూడా తాగల్లా. బయట ఎంతో మంది ఆకలితోనే అలమటిస్తున్నారా, ఈ ఒక్కసారి పైసలు వాళ్ళకి ఇద్దాం.